गुरु दक्षिणगा आरोग्यंगा उन्नवारंता रक्तानी दानम चेयंडी इदी गड़िचिना इरवय एळ्ळुगा आध्यात्मिक चैतन्यानी प्रजल्लो निपुतुन्ना ओक गुरुवु विज्ञप्ति श्री पेरेंबुदूरु सूरिबाबू తెలుగు రాష్ట్రాలతో పాటు జిల్లాలో చాలా సుపరిచితమైన శ్రీ పెరెంబుదూరు సూరిబాబు సుందర సత్సంగం సంస్థ ద్వారా తమ వద్దకు వచ్చేవారికి ఆధ్యాత్మిక చైతన్య బోధనలతో పాటు మానవత్వపు విలువలు పెంచే కార్యక్రమాలు నిర్వహించి తాను ఆచరించి శిష్య బృందాన్ని భాగస్వామ్యం చేస్తారు. ఈ క్రమంలో పదేళ్లుగా గురు పౌర్ణమి రోజున గురుదక్షిణగా రక్తదానం చేసే విధంగా శిష్య బృందాన్ని తీర్చిదిద్దారు. అటు గురుదక్షిణగా ఇటు ప్రాణదాతులుగా నిలిచే విధంగా సుందర సత్సంగ బృందంలో ముఖ్యంగా మహిళలు 150 మందికి పైగా ప్రతి ఏటా రక్తదానం చేయడం గొప్ప విశేషం. రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని డిసిసిబి కాలనీలోని ఉన్న ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆయన తెలియజేశారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. రక్తదాన శిబిరాన్ని మన ఇంటి వద్ద ప్రారంభిస్తున్న విషయం మీకు అందరికీ విదితమే. అయితే ఈ సందర్భాన్ని అనుసరించి నేను మీకు ఒక విషయాన్ని క్లారిఫై చేయాలి. ఆ రోజు ఖచ్చితంగా 8 గంటలకి ప్రారంభోత్సవం జరుగుతుంది. రక్తం ఇచ్చేవాళ్ళు, రక్తం ఇచ్చేవాళ్ళు తెచ్చేవాళ్ళు 1 గంట ముందే రమ్మన, 7 గంటకే రమ్మనాను. ఎందుకంటే వాళ్ళు కొంత అల్పాహారం అది తీసుకొని సిద్ధంగా ఉంటారు. అలాగే ఇక మన సత్సంగ సభ్యులు అందరూ కూడా 8 గంటలకి మీరు ఖచ్చితంగా హాజరవ్వాలి. ఎందుకంటే ప్రారంభోత్సవానికి మీరు ఉండాలి. కేవలం ఒక 10-15 నిమిషాలు ఉండేసి నా దగ్గర ఆశీస్సు తీసుకుని మీరు వెళ్ళిపోవచ్చు. మీరు ఇక్కడ ఉండాల్సిన పని లేదు. కేవలం రక్తం ఇచ్చేవారు మాత్రమే ఉంటారు. కనుక అందరం 8 గంటకి మనం కలుస్తాం. ఇది ముఖ్యమైన విషయం. తర్వాత రెండవది ఏంటంటే, ఒకవేళ వర్షం వస్తే మీరు ఏ రకమైనటువంటి భయానికి నూనె కావాల్సిన పని లేదు. ఇక్కడ దానికి సంబంధించిన పూర్తి చర్యలు తీసుకున్నాము అని మేము తెలియజేస్తున్నాం. కనుక వర్షం వచ్చినా మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. హాయిగా ఈ రక్తదానం ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించుకునే విధంగా మేము అన్ని ఏర్పాట్లు చేసేసాం. కనుక వర్షం వస్తూ ఉన్నా అందరూ గొడుగులు వేసుకొని అదే టైంకి రావాలి. 8 అంటే మనకు 8 ఎలాంటి పరిస్థితులైనా సరే మనం 8 గంటలకు మనం ప్రారంభోత్సవం చేసేస్తాము. ఎంత పెద్ద వర్షం ఉన్నా కూడా చేసేస్తాము. కనుక వర్షం వస్తుంది కదా, కార్యక్రమం జరుగుతుందో లేదో అనేటువంటి అనుమానాలు పక్కన పెట్టేయండి. బయట కార్యక్రమం పెట్టడం లేదు. కనుక మనం ఇండోర్స్లోనే మన కార్యక్రమం చేసుకుంటున్నాం. కనుక మన ఇంటి వద్దకు అందరూ కూడా ఖచ్చితంగా 8 గంటలకి రావాల్సిందిగా నేను కోరుతున్నాను. తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన ప్రీతమ నాయకులు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు ఆ రోజు ప్రారంభోత్సవానికి వస్తున్నారు. ఆయన ఖచ్చితంగా టైంకి వచ్చేస్తారు. 1 అరగంట ముందుగానే వస్తారని నాతో అన్నారు. అందువల్ల 8 గంటలకి మనం పెట్టాం కనుక 8 గంటలకు మనం ప్రారంభోత్సవం టైంకి అందరూ ఉండాలి, మీరు అందరూ కూడా. అయితే మన సుందర సత్సంగం అనేటువంటిది డిసిప్లిన్కి మారిపోయారు. ఆయన ఎన్నోసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించారు.